ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తూర్పుగోదావరి జిల్లా అధికారులతో అభివృద్ధి పరిపాలన అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ముందుగా వచ్చిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 2 కోట్లతో మున్సిపల్ స్టేడియం అభివృద్ధి పనులకు మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేయగా అర్బన్ ఎంఆర్ఓ నూతన కార్యాలయానికి మంత్రి కేఈ కృష్ణమూర్తి శంకుస్థాపన చేశారు. అనంతరం సమీక్షలో పాల్గొన్న మంత్రి పలు అంశాలపై అధికారులతో చర్చించారు. ఏపీలో 3 పార్టీలు టీడీపీ మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఎందుకంటే మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ ప్రజల్లో చొచ్చుకొని పోయాయి కాబట్టి మాకు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మేము భయపడడం లేదు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మేము రెడీ టు ఫేస్ ది ఎలక్షన్స్. ఎందుకంటే మాకు కాంగ్రెస్ చాలా అన్యాయం చేసింది, మోడీ మోసం చేశాడు కాబట్టి మోడీ నుంచి ఎట్లా బయటకు వచ్చావో మీకు అందరికీ బాగా తెలుసు. కాంగ్రెస్ ఏ విధంగా విభజన చేసిందో మీకు అందరికీ బాగా తెలుసు, అన్యాయంగా విభజన చేసింది. ఇవన్నీ పాత సంగతులు అయినా నేను అడిగేది అంటే ఏమిటంటే, ఒక భారతదేశంలో ఎక్కడైనా ఏ అసెంబ్లీ అయినా కూడా ప్రతిపక్షం లేకుండా జరుగుతుందంటే అది మా ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుందండి. ఎందువల్ల జరుగుతుందో మీకు అర్థం, మాకు అర్థం కావడం లేదు, అసలు మీకన్నా కనీసం అర్థమయ్యేట్లా. ప్రతిపక్షం లేకుండగా వాళ్ళు ఇచ్చేటటువంటి ఏమైనా సలహాలు లేకుండగా ఈరోజు మా మేమే చేసుకోవాలా, అన్ని కార్యక్రమాలు మేము చేసుకోవాలా? అక్కడ మాకు అసలే ఇప్పుడు ఎవరు ప్రతిపక్షం అంటే ప్రెస్ వాళ్ళే ప్రతిపక్షం మాకు అని అనిపిస్తుంది. నాకు ఏమనుకోవద్దండి, ఇది ఎందుకంటే మీరు చెప్పిన సూచనల మేరకే మేము పోతూ ఉన్నాం. ఎందుకంటే అవతల ప్రతిపక్షం అనేది సూచనలు ఇవ్వడం లేదు, ఏమి చేయడం లేదు, అవి కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన ఏకసూత్రధారి జగన్ గారు, ఒకటే సూత్రం అనేది, నన్ను ముఖ్యమంత్రి చేయండి, ఏమైనా ఉంటే చంద్రబాబుని విమర్శన చేయండి, ఇది ఆయన పద్ధతి. కాబట్టి ఆయన గురించి ఇంకా భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచన లేదండి మాకు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఓట్లు పడవు, వాళ్ళ గురించి ఆలోచన చేయడం అవసరం కూడా లేదు.